को। హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేజీబి విద్యాలయాల్లో దాదాపు 18 మనకి ఇక్కడ కొనసాగుతూ వస్తున్నాయి। ఇందులో పూర్తిగా ఆవినీతి ఆక్రమాల చోటు చేసుకునే అని చెప్పేసి ఈ రోజు మేము ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి డిఓ అదే విధంగా ఎస్ఓలు తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఇష్టమైనటువంటి వ్యక్తులనే వల్ల ఆ కేజీబి విద్యాలయాల్లో నియమకాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంబెంబ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది। జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇవాల ఒకవేళ జిల్లా ఉన్నతాధికారులు గాని కలెక్టర్లు ఇవాల సమస్యపైన స్పందించకపోతే ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ కావచ్చు ఆశాబాద్ కావచ్చు ఆదిలాబాద్ అదే విధంగా మంచిర్యాల ఈ డిఓ కార్యాలయాలను ముట్టడి చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ విషయాన్ని కూడా మేము మేడం గారికి చెప్పడం జరిగింది। ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది। మనకు ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఖచ్చితంగా డిఓను ఎస్ఓ ఇద్దరు ఇష్టరీతిన వివరిస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులను ఇవాళ నిరేమించుకొని వాళ్ళకు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీరిపైన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకొని ఆదివాసీ స్థానిక మహిళలు ఎవరు ఉన్నారో చదువుకుని వాళ్ళ ఆదివాసీ మహిళలు అక్కడ ఎంఏ బీడీ అదేవిధంగా పీజీ డిగ్రీలు చేసినటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి వీళ్ళతోటే భర్తీ చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి జిల్లా కలెక్టరు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన సమగ్ర న్యాయ విచారణ చేసి ఆ దోషులపైన కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు అవకాశం కల్పిస్తామనేది ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది। దీన్ని మేము కొన్ని రోజుల వరకు వేచి చూస్తాం మళ్ళా ఒకవేళ ఆదివాసీలకు న్యాయం మహిళలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా డిఈఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది।